సార్, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది, సో దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఈ దేశంలో శతాబ్దాల పర్యంతం స్వతంత్రానికి పూర్వం కూడా, వలస పాలన ఉన్నప్పుడు, లేకపోతే నిజాం లాంటి ఫెడరల్ ప్రభువులు ఉన్నప్పుడు కూడా విద్యకి విద్వత్తుకి బోల్డంత గౌరవాన్ని ఇచ్చారు. భారతదేశానికి ఉన్న ప్రత్యేకమైనటువంటి విశిష్టతల్లో ఒకటి విద్వత్తుని సమాజం ఇప్పుడు గౌరవించింది. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, దానికి ప్రారంభంగా వచ్చినటువంటి కళాశాలలు కానీ 19వ శతాబ్దంలో ప్రారంభమైనవి. 1940లలోనే ఇక్కడ వైద్య కళాశాల ఉర్దూలో ప్రారంభించారు, ఉస్మానియా యూనివర్సిటీ రాకుండా. 100 ఏళ్ల క్రితం యూనివర్సిటీ వచ్చింది. మీకు తెలుసో లేదో, ఉర్దూలో ఆధునిక వైద్యం, మోడర్న్ మెడిసిన్, ఎల్లోపతి వైద్యం ఉర్దూలో నేర్పారు. మన డాక్టర్ చెన్నారెడ్డి గారు ఆ రకంగా ఉర్దూలో నేర్చుకున్నారు, ఎవరికి తీసిపోకుండా. అంటే ఒక పక్కన భాషల్ని, ఉర్దూ కావచ్చు, తెలుగు కావచ్చు, మరాఠీ కావచ్చు, కన్నడ కావచ్చు, ఇతర భారతీయ భాషలు కావచ్చు, దాన్ని అత్యున్నత స్థానంలో పెట్టి భారతదేశంలో ఈ విశ్వవిద్యాలయంలో, బహుశా ప్రపంచంలో లేనట్టుగా భాషలకు అత్యధిక స్థానం ఇచ్చారు. రెండోది, ఈ భాషల్లో జ్ఞాన సంపద పెరిగేట్టుగా ట్రాన్స్లేషన్స్ వగైరా చేసి అత్యున్నత ప్రమాణాలు విద్య అందించే ఏర్పాటు చేశారు. ఓ గొప్ప విద్యా సంస్థల్లో ఇదొకటి. దురదృష్టవశాత్తు దేశంలో చాలా విద్యా సంస్థల్లాగా రాసి పెరిగింది కానీ వాసి తగ్గిపోయింది. ఉస్మానియా ఒకప్పుడు గొప్ప యూనివర్సిటీగా ఉండేది. దేశంలో చాలా యూనివర్సిటీల్లాగా ఆ పిల్లలు ప్రతిభావంతులైనా కష్టపడుతున్నా కూడా పిల్లల కష్టాన్ని తగ్గట్టుగా ఫలితం రావటం లేదు. ఊరికే మార్కులు వస్తున్నాయి కానీ పనికొచ్చే వాళ్ళుగా తయారు కావటం లేదు. అది ఉస్మానియా యూనివర్సిటీ లోపం కాదు, దేశంలో ఉన్నత విద్య లోపం. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఖచ్చితంగా మళ్ళీ తలమానికంగా నిలబడి ఈ దేశంలోనూ, తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ కూడా ఉన్నత విద్యలో మార్పు కోసం నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను. గొప్పవాళ్ళు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చారు, మన పీవీనరసింహరావు గారు యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఎందరో మహనీయులు ఈ దేశానికో, లేకపోతే ఎన్నో రంగాల్లో ప్రపంచంలోనూ మార్గం చూపెట్టిన వాళ్ళు వచ్చారు. భారతీయ భాషల్లో అత్యుత్తమ ప్రమాణాల విద్య, శాస్త్రీయ విద్య అందే ఏర్పాటు ఉస్మానియానికి జరిగింది. చాలా అరుదైనటువంటి ఒక ప్రయోగాన్ని చేసి విజయం సాధించారు. మళ్ళీ ఉన్నత విద్యకి ఉస్మానియా లాంటి యూనివర్సిటీల వల్ల గొప్ప స్థానం లభిస్తుందని చెప్పి ఆశిస్తూ, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, మీకు తెలుసలేదు, ఎగ్జిబిషన్ సొసైటీ కావచ్చు, ఎన్నో విద్యా సంస్థలు కావచ్చు, హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణలో చాలా జిల్లాల్లోనూ కేవలం ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ చేస్తున్నారు పూర్వ విద్యార్థులు. ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటిది, ఒక యూనివర్సిటీలో పూర్వ విద్యార్థులు కేవలం ఒకరోజు ఏదో చేయడం కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని కోటాను కోట్ల రూపాయలు దాని నుంచి సేకరించి ఎన్నో విద్యా సంస్థలను వారు నెలకొల్పి వదాంజులుగా ఉండి వేలాది మందికి విద్యాదానాన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు. ఇది చాలా గొప్ప పరిణామం. కాబట్టి ఉస్మానియాకి ఎన్నో రకాలుగా చాలా గొప్ప కీర్తి, ఒక గొప్ప ఇన్నోవేటివ్ అప్రోచ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ విద్యలో ఉన్న లోపాలను సవరించుకుని ఈ దేశంలో మళ్ళీ తలమానికమైన యూనివర్సిటీగా ఉండి భారతదేశంలో యూనివర్సిటీ విద్య బాగుపడడానికి ఉస్మానియా గొప్ప మార్గాన్ని చూపెడుతుందని ఆశిస్తున్నాను. సార్, పూర్వ వైభవం రావాలంటే ఏం చేస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందంట? ఇప్పటికే కొందరు ప్రయత్నాలు చేశారు. డాక్టర్ డిసి రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో గొప్పగా, అదివరకు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండి తర్వాత వైస్ ఛాన్సలర్గా ఉండి గొప్పగా ఉన్నత విద్యలో మంచి ప్రమాణం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఆయన్ని ఒక టర్మ్ కాగానే పట్టమని ఉంచకుండా పంపించేశారు. ఎందుకంటే నిజమైన మార్పు వచ్చినప్పుడు కొంతకాలం పాటు మార్పును వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మార్పును అర్థం చేసుకుని లాభం పొందే వాళ్ళు ఎక్కువగా పెద్దగా సపోర్ట్ చేయరు, వాళ్ళు మౌనంగా ఉంటారు. దాంతో అప్పుడు కూడా అలాగే జరిగింది. చాలామంది వ్యతిరేకించే వాళ్ళు కొంచెం గొంతు ఎక్కువ ఉన్నది, లాభించే వాళ్ళు మౌనంగా కూర్చున్నారు. చివరికి యూనివర్సిటీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి అత్యుత్తమమైన ప్రమాణాలు ఉన్నవాళ్ళు, ప్రపంచ స్థాయిలో విద్యను గురించి అర్థమైన వాళ్ళు, అలాంటి విద్య అందించడం కోసం ఆ సంకల్ప బలమైన నాయకుల్ని ఎంపిక చేసుకోవటం, వైస్ ఛాన్సలర్గా వారికి పూర్తి స్వేచ్ఛనివ్వటం, పరీక్షల్లో కానీ లేకపోతే పరిశోధనల్లో కానీ లేకపోతే ప్రపంచంలో పరిశ్రమలు లేకపోతే సమాజంతో ఉన్నటువంటి సంస్థలతో అనుబంధం కానీ ఈ మూట్లో మౌలిక మార్పులు తేవటం. ఒక విశ్వవిద్యాలయం ఇంకా వేరే మార్పులేదు. పరీక్షలు ఎలా ఉన్నాయంటే ఊరికే బట్టి బట్టి, 3 ఏళ్ల పాటు కురిసిన పేపర్లు బట్టి బట్టి కాకుండా వాళ్ళ ప్రతిభని, వాళ్ళ పరిజ్ఞానాన్ని ఉపయోగించే శక్తిని, ఆ పరిజ్ఞానం ద్వారా సమస్యల పరిష్కారాన్ని చేసేటువంటి నైపుణ్యాన్ని, ఇది పసికట్టేటువంటి పరీక్షా విధానము. రెండో పక్కన పరిశోధన, కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడం విశ్వవిద్యాలయాల్లో కావాల్సిందే, పరిశోధనకి అత్యుత్తమ విలువలు అనవటము. మూడో పక్కన సమాజంతో సంపర్కం. మీకు సమాజంలో సమస్యలతో మమేకమయ్యి దాని పరిష్కారం సాధించకపోతే యూనివర్సిటీ ఎందుకు? అది పరిశ్రమలు కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు. ఈ మూర్తిని తీసుకొచ్చి అత్యున్నతమైన నాయకత్వాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా ఉస్మానియా మళ్ళీ దేశంలో, ప్రపంచంలో తలమానికమైన యూనివర్సిటీగా అవుతుంది. సో ఇప్పుడు 100 ఏళ్ల సందర్భంగా మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏమిటి? 300,000 మంది విద్యార్థులతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపసే కాకుండా ఎన్నో విద్యా సంస్థలతో ఉన్నది, ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది, ఈ దేశంలో కొత్త వరవుల శ్రీకారం చుట్టింది. నేను చెప్పాను, భారతీయ భాషల్లో ఈ వృత్తి విద్య, వైద్యం లాంటి వృత్తి విద్యను అందించి నాకు తెలిసినంత వరకు అత్యున్నత ప్రమాణం అందించింది ఒక ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి గొప్ప ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.
నరసింహరావు గారు లాంటి గొప్ప నాయకత్వాన్ని, దేశ ఆర్థిక చరిత్రనే మార్చిన గొప్ప నాయకులు ఇచ్చినటువంటి యూనివర్సిటీ. తర్వాత తెలంగాణ ఉద్యమం వెనకాల గట్టిగా నిలబడి పోరాడింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈవేళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ, లేకపోతే సమాజంలో ప్రజాసంఖ్యీకరణ కానీ, లేకపోతే తెలుగు ప్రజల అభివృద్ధి కానీ, లేకపోతే భారతదేశం సుసంపన్నం కావడం కానీ, ఇవన్నీ కూడా ఈవేళ యువత, ఈవేళ యూనివర్సిటీల చేతుల్లో ఉంది. ఆ బాధ్యతను గుర్తెరిగి గతంలో ఉన్నటువంటి ఆ గొప్పని, ఆ అత్యున్నతమైన లక్షణాలని, అవి సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉస్మానియాని మళ్ళీ ఈ దేశంలో అత్యున్నత స్థానం నిలబెడతారని చెప్పని, ఇప్పటిదాకా చేస్తున్నటువంటి గొప్ప పనులు, విద్యాసంస్థ నెలకొట్టడం కానీ, వాటిని పోషించడం కానీ, అలాంటి ఐకమత్యాన్ని కులాలకి మతాలకి అతీతంగా ఐకమత్యాన్ని కొనసాగిస్తారని మనసారా ఆశిస్తూ ఉస్మానియా పౌర విద్యార్థులకి, ఈవెంట్ విద్యార్థులకి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. సార్, లోక్సత్తాకి మిగతా ఉద్యమాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటారు? ఇప్పుడు దేశంలో నేపాల్, విఎస్ నేపాల్ అన్నాడు ఒకసారి మిలియన్ మ్యూటినీస్ అని చెప్పాను, అంటే లక్షలాదిగా ఏదో చిన్నదో పెద్దది ఉద్యమం దేశంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంది. అందులో స్వతంత్ర పోటీ అనుభవం కాబట్టి జరుగుతుంది. కానీ లోక్సత్తాకి మిగతా ఉద్యమాలకి మూడు మౌలికమైన తేడాలు ఉన్నాయి. మొట్టమొదటిది, అంబేద్కర్ కోరినట్లుగా ఒక రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో నిర్మాణాత్మకంగా, చట్టబద్ధంగా, హింస ఆటంకం లేకుండా రాజ్యాంగబద్ధంగా చేయాలి. తప్ప మనం గతంలో చేసినట్టుగా ఆటంకము, హింసకు పాల్పడిన లక్ష్యం మంచిది కాబట్టి ఏదైనా చేయొచ్చు అనే పద్ధతి ఉండకూడదు. ఇది నమ్మి ఆచరించేటువంటి అతి కొద్ది ఉద్యమాల్లో లోక్సత్తా ఒకటి. ఏనాడు దానిలో ఆ పదాన్ని వేడలా. రెండోది, ఎప్పుడూ కూడా సమస్యకి పరిష్కారాన్ని ఆచరణ సాధ్యంగా లోక్సత్తా చూపెట్టిందే కానీ, గొంతు మెకోర్కలు కోరి తాత్కాలికంగా ప్రజల్లో ఉన్నటువంటి రాగద్వేషాలు, ఆంధ్ర తెలంగాణ కావచ్చు, అగ్ర కులాలు అల్ప కులాలు కావచ్చు, హిందూ ముస్లిమాన్ కావచ్చు, భాష తెలుగునాడు లేకపోతే కర్ణాటక కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదో రకంగా ఉద్రేకాన్ని అవకాశంగా తీసుకుని తాత్కాలికమైన ఉద్రేకాల కారణంగా ప్రజలని కలుపుదామని ఇప్పుడు ప్రయత్నం చేయాలి. అందరి ప్రయోజనాలని సమన్వయం చేస్తూ పరిష్కారం చూపెట్టాలి. అబద్ధం ఏనాడు ఆడకూడదు, అసాధ్యమైన ఏనాడు చెప్పకూడదు, తాత్కాలికమైన తల్లాలు ఏనాడు కూడకూడదు. నిరంతరం ఎంత ఇబ్బందులు, అందుకని ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు, రెండు పక్కల ఉద్యమాలు జరిగినా కూడా, రెండు పక్కల ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనా కూడా, ఏనాడు కూడా రోక్సత్త గళం మార్చాల, అంతా మార్చుకోవాలి. అందుకే అప్పటికిప్పటికీ ఆదిలాబాద్ నుంచి అనంతపూర్ దాకా, శ్రీకాకుళం నుంచి మహబూబ్నగర్ దాకా, అప్పటికిప్పటికీ గౌరవం అన్నది లోక్సత్తా గొంతంటే. ఎందుకంటే ఏనాడు మాట మార్చింది లేదు, అబద్ధం ఆడింది లేదు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో సమరం చేయడం కోసం పోరాడింది. ఇక మూడవది, జాతి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అని చెప్పని, ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ రాజ్యాంగం నిజంగా అంబేద్కర్ కోరినట్టుగా పనిచేయాలని చెప్పంటే వ్యవస్థాగతంగా ఏ మార్పులు కావాలి, సుదూరంగా ఉన్న నక్షత్రాన్ని చూసి దారి వేల్చుకోవడం తప్ప రోజు ఆడాడుకుపోయే లాంతర్లు కాదు. ఈ మూడు రకాలుగా లోక్సత్తా రీతి చాలా విభిన్నమైనది, వినూత్నమైనది. సార్, ప్రశ్నించే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి, కానీ మీరు పరిష్కారాలు కూడా చూపిస్తున్నారు, కానీ మీ పార్టీ ఎందుకు అధికారంలో రావట్లేదు? అంటే ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, గాంధీ అంబేద్కర్లు పోటీ చేస్తే నెగ్గుతారు లేదన్న పరిస్థితి. ఉదాహరణకి, గుడివాడ పట్టణంలో ఒక చిన్న వార్డులో 2900 మంది ఓటర్లు ఉంటే, నిన్ననే పత్రికలో చూశాను నేను, 380,00,000 రూపాయలు ఖర్చయిందట. 2900 ఓట్లు, 380,00,000 రూపాయలు. ఎంత ఎంతమంది ఓట్లు వేస్తున్నారో నాకు తెలియదు, ఓట్లు వేసేవాడు అందరూ 100 మంది వేరు కదా, 60-70%. 380,00,000 రూపాయల ఖర్చు. చివరికి ఆ వార్డు కౌన్సిలర్కి ఏమీ ఉండదు, ఇంత ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత ఎందుకున్నాడు ఆయనకి తెలియదు, ఆ మున్సిపల్ చైర్మన్కే ఏమీ ఉండదు, నగర మేయర్కే ఏమీ ఉండదు. అంటే మనం ఒక విచిత్రమైనటువంటి ఉన్మాదంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో. కారణాలు ఎన్నో సందర్భాలు చెప్పినప్పుడు సమయం లేదు కాబట్టి లోతుకెళ్ళను. కాబట్టి దీనిలో ఎన్నికలు గెలిపోవటం బట్టి మనం నిర్ణయించకూడదు. లోక్సత్తా సాధించే విజయాలు మీరు చూసినట్టయితే, ఈ దేశంలో గెలుపు సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీల కంటే ఎక్కువగా 3 రాజ్యాంగ సవరణలు, 91, 97, 99 ప్రధానంగా లోక్సత్తా చేసిన పోరాటము, ప్రయత్నం వల్ల వచ్చినాయి. కనీసం 7-8 చట్టాలు, స్థానిక న్యాయాలయాల చట్టం దగ్గర నుంచి మీకు పాలనా సమాచార హక్కు చట్టం దాకా 7-8 చట్టాలు కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల వచ్చినాయి. కనీసం 3-4 మౌలికమైన విధానాల్లో మార్పులు, 2G స్పెక్ట్రమ్ క్యాన్సిలేషన్ దగ్గర నుంచి, కోల్ మైనింగ్, 2G స్పెక్ట్రమ్ ఆప్షన్ల దగ్గర నుంచి, దేశంలో ఆహార ధాన్యాల వాణిజ్యంలో అడ్డంకులు లేకుండా చేయడం దగ్గర నుంచి, ఎగుమతుల నిషేధం తొలగిన దగ్గర నుంచి, ఇవన్నీ లోక్సత్తా వల్ల వచ్చినాయి. కాబట్టి మనం చూడవలసింది, రాజకీయము, ఎన్నికలు, అధికారం అనేది ఒక మార్గం. ప్రజలు కనుక సరిగ్గా స్పందించి కోరుకుంటే మనకు వేగవంతమైన మార్గం, కానీ అదొక్కటే మార్గం కాదు. ఏ మార్గమైనా కూడా ధర్మబద్ధమైన మార్గంలో దేశంలో మార్పు కావాలి తప్ప, అధికారమే లక్ష్యంగా, అధికారమే లాలసగా ఉంటే దేశం నాశనం అవుతుంది. అందుకే అంబేద్కర్ కానీ గాంధీ కానీ అధికారమే లక్ష్యంగా భావించాలి. అధికారాన్ని దూరంగా లేరు వాళ్ళు.
గాంధీ గారు 1937లో కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో పోటీచ్చండి అని ఆదేశించారు. పోటీ చేసి రాష్ట్రాల్లో అధికారం తెచ్చుకున్నారు. అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేశారు. అధికారం వద్దని ఎవరు అంటారు, కానీ అధికారం లక్ష్యం కాదు, అది మార్గం మాత్రమే. అదొక్కటే మార్గం కూడా కాదు. లోక్సత్తా దాన్ని పూర్తిగా పండికిపుచ్చుకుంది. కాబట్టి ఎన్నికల్లో గెలుపుకోవటం ఉంటుంటే దాన్ని ప్రయత్నించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని సాధించారు కదా సార్, అంటే ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు అనుకుంటున్నారా? అంటే రాజ్యాంగ సవరణలు కానీ ఇవన్నీ కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఎలా మిమ్మల్ని? రెండు అంశాలు ఉన్నాయి. ఏమీ సాధించకుండా పెద్ద బాకాలు పెట్టుకుని ఏదో చేసినట్టుగా వర్ణించే శక్తేమో ఈవేళ అధికారం కోసం పెనుగులాడుతున్న వాళ్ళకి చాలా బలంగా ఉంది. మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఎంత ఖర్చు పెడితే అంత ప్రచారం వచ్చే పరిస్థితి ఉన్నది. లేకపోతే ఉద్రేకాలను సొమ్ముగా చేసుకోవాలి. జనంలో విద్వేషాలను రెచ్చగొట్టి ఉద్రేకాన్ని ఉపయోగించుకోవాలి. మీరు డబ్బు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టకుండా ఉద్రేకాన్ని రెచ్చగొట్టకుండా ప్రజల్లోకి వెళ్ళడం అంటే నెమ్మదిగా పెడుతుంది, చాపక నీళ్ళలాగా సమయం పడుతుంది. మొట్టమొదటి సమస్య అది. రెండో సమస్య నాకు వ్యక్తిగతంగా మానసికంగా ఉన్న సమస్య. అదేమిటి, సాధించింది ఎంత ఉన్నా కూడా సాధించాల్సింది ఎంత నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నా కళ్ళకి సాధించింది ఎంత ముఖ్యమైనా మిగతా వాళ్ళకంటే చాలా ఎక్కువైనా ఇది చెట్లు ఎంచాట ఆనందం చెట్టు తప్ప ఇది మహావృక్షం కాదు. చేయవలసింది ఇంకా దేశంలో చాలా ఉంది. కాబట్టి దాని గురించి అతిగా చెప్పడం, ఇది గొప్ప అని చెప్పడం కూడా నాకు ఇష్టం. ఎందుకంటే ప్రజలను తప్పుదారి పట్టించామని చెప్పిన కారణంగా అంచేత కొన్ని సందర్భాల్లో ప్రజలకు వెళ్ళడం కొంచెం ఆలస్యం కావచ్చు. దానికి ఆందోళన పడక్కర్లేదు. సమాజ పరిణామం తరాల పాటు జరుగుతుంది. దాన్ని వేగవంతం చేద్దాం ఇలాంటి వాళ్ళందరి ప్రయత్నం వల్ల ఈ ఆధునికమైన మీడియా ఉపయోగించుకోండి. సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అధికారంలోకి వస్తే తొందరగా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ అధికారం లేకుండా ఉండగా కూడా మీరు కొన్ని సాధించారు. సో అధికారం ఉంటే ఇంకా కొన్ని సాధించవచ్చు కదా? ఖచ్చితంగా. నేను కాదంటలే, ఇప్పుడు అధికారం అనవసరమనో తప్పని నేను ఏనాడు అంటలే. రాజకీయం పవిత్ర వ్యాసంగం అని చెప్పింది నేను. చాలా కాలం వద్దన్నా కూడా ఎంతోమంది నన్ను ప్రోత్సహించినా కూడా రాజకీయం అనేది అది నైతికమైన ప్రక్రియ, నేను పూర్తిగా ఆమోదిస్తున్నాను. కానీ మనకు పడదు కానీ అని చెప్పి నేను దూరంగా ఉన్నాను. కానీ ఒక సందర్భంలో ఈ దేశంలో గణనీయమైన సంఖ్యలో జనం సిద్ధంగా ఉన్నారు, దాన్ని కనుక చూపెట్టినట్టయితే ఓటు రూపంలో, అప్పుడు ఈ పార్టీలన్నీ కలిసి వస్తాయన్న విశ్వాసంతో రాజకీయ పార్టీగా తీసుకురావడం జరిగింది. కానీ వాస్తవం ఏ రోజు చేసినట్టు ఇంకా టైం పడుతుంది, దానికి ఆ గణనీయమైన సంఖ్యలో లేదు. కాబట్టి ఖచ్చితంగా అధికారం సమర్థుడి చేతుల్లో అధికారం ఉంటే, ఆ సమర్థులకే విజ్ఞత ముందు చూపుండి వ్యవస్థను ఎట్లా మార్చాలో అవగాహన ఉంటే ఖచ్చితంగా దేశం చాలా వేగంగా మారుతుంది. లీకువాన్యు అక్కడ అద్భుతంగా మార్చగలిగాడు. ఎందుకంటే ఆయనకు ఒక స్పష్టమైనటువంటి ఒక దూరదృష్టి ఉన్నది, ఒక ఊహాకల్పన ఉన్నది. ఆయన అధికారం చేతబట్టాడు, సింగపూర్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా మార్చాడు. దానిలో అనుమానం లేదు. కానీ అది మీ చేతుల్లో లేదు. ప్రజాస్వామ్య సంబంధించిన తుపాకీతో అధికారం వచ్చేది కాదు. ఇది బలవంతంగానో లేకపోతే అబద్ధాలతోనో డబ్బుతోనో అధికారం రావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి సమాజ పరిణామాన్ని బట్టి అధికారం వస్తుంది, రాకున్నా పర్వాలేదు. ఏది వీలుంటే ఆ రకంగా చేద్దాం. అది అధికారానికి నేను వ్యతిరేకం కాదు, కానీ కేవలం అధికారం కోసం ఏదైనా చేద్దామంటే దాన్ని పూర్తిగా వ్యతిరేకం నేను. సో పవన్ కళ్యాణ్ గారు సమస్యను ఐడెంటిఫై చేస్తున్నారు, మీ దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. సో ఈ రెండు కలిసి ప్రయాణం చేసే అవకాశం ఏమైనా ఉందా? ఈ దేశంలో ఎవరు దేశం మంచి కోసం ముందుకొచ్చినా కూడా, సాంప్రదాయ పార్టీల వారు సైతం, ప్రభుత్వాల్లో ఉన్నవారు సైతం, ఎక్కడ మంచి కోసం ప్రయత్నం చేసాం 100 రూపాయలు దానికి సమర్థించడం, మద్దతు ఇవ్వడం లోక్సత్తా లక్ష్యం. ఎప్పుడు అలాగే చేసింది, ఇప్పుడు అలాగే చేస్తుంది. ఇదండి ఈ వారం ఇన్సైట్ విత్ ఎస్ఆర్కే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారితో. మరో గెస్ట్తో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.